నీతో దేవునిచ్చినమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని, వాక్యం చేసి స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎవరైతే యేసుక్రీస్తు కాపరితత్వం కింద ఉంటారో వారు ఆయన స్వరాన్ని వినేవారిగా ఉంటారు. యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరం వినును. కాపరి స్వరాన్ని గొర్రెలు వింటాయంట. కాపరి స్వరాన్ని ఏ గొర్రెలైతే విని లోబడతాయో ఆ గొర్రెలు మేలు పొందుకుంటాయి. ఆ గొర్రెలు వాక్యము ద్వారా, ఆ స్వరము ద్వారా నడిపించబడతాయి. కాబట్టి కాపరి స్వరాన్ని ఏ గొర్రె వింటదో ఆ గొర్రె మేలుకరంగా ఏమండి ఎలాగుంటుంది? 2వ వచనంలో అంటాడు, ఏమంటే పచ్చిక గల చోట్లు శాంతికరమైన జలములు వాటికి లభించేటట్లుగా ఉంటాయి. కాబట్టి శత్రువుల ఎదుట భోజనాన్ని కూడా దేవుడు సిద్ధపరుస్తాడంట. అంటే ఏ గొర్రెలైతే కాపరి స్వరాన్ని వింటాయో వారిని ఆ కాపరి హెచ్చించి దీవించి నడిపిస్తాడు. మరి ఈరోజు ఆ కాపరి తత్వం కింద నువ్వు ఉండి ఆ కాపరి స్వరాన్ని విని ఆ కాపరిని వెంబడిస్తున్నావా? అయితే ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు ఇవ్వడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము మన మంచి కాపరైన యేసయ్య స్వరాన్ని విందాం, ఆయనను వెంబడిద్దాం. ఆయన ద్వారా వచ్చే మేలులు, ఆశీర్వాదాలు, శాశ్వత జీవాన్ని పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమెన్. ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు ప్రోత్సహించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.